నేను నాకు రిపోర్ట్ కార్డ్స్ నేను ఫోర్జ్ చేశాను, బికాజ్ తక్కువ మార్కులు వచ్చాయంటే వాయించేటోళ్ళు ఇద్దరు, ఒకసారి మమ్మీ ఒకసారి డాడీ, ఒకరే కాదు ఇద్దరు, ఇద్దరు దగ్గర పడేది. ఎందుకు మిమ్మల్ని కొట్టారా అంటే, నేను బేసిక్గా విష్ణు గారు మనోజ్ గారిని అయితే కొట్టుంటారని దుగ్గు దుగ్గుగా ఇంటర్ వరకు పడ్డాయి. మళ్ళీ ఒక దెబ్బ కాదు, వాతలు లేపేలా కొట్టేటోళ్ళు. సో దట్ కైండ్ ఆఫ్ పేరెంటింగ్. సో నాకు కూతురు పుట్టినప్పుడు ఐ నో సర్టన్ దెర్ వర్ సో మెనీ థింగ్స్ దట్ వర్క్డ్ ఫర్ మీ, నా డిసిప్లిన్ కానీ, డాడీ ఇచ్చిన రెజిమెంట్ కానీ, ఆయన ఇచ్చిన ఫౌండేషన్ కానీ. ఐ వాంటెడ్ టు ఇన్కార్పొరేట్ ద సేమ్ థింగ్ బట్ వితౌట్ ద ఫియర్. ఆ భయం అండ్ ఆ ఒప్రెషన్ లేకుండా ఫ్రీడమ్ అండ్ లవ్ తోటి హౌ కెన్ యూ ఇన్కల్కేట్ దీస్ థింగ్స్. అండ్ నాన్న చేసింది తప్పేం అన్నట్లేదు, వాళ్ళకి అదే తెలుసు. వాళ్ళ మా తాతగారు గొడుగుతో కొట్టారంట మా నాన్నని, యూనో ఏదో అడిగితే. సో మనకి చెత్త చెత్త సామెతలు కూడా ఉన్నాయి, కొడితే కానీ బాగుపడరు, సంథింగ్ సంథింగ్ ఉన్నాయి అలాంటివి. సో దిస్ కైండ్ ఆఫ్ హీలింగ్ కైండ్ ఆఫ్ మదర్హుడ్ ఎవరు నేర్పించలా. నేను ఇంగ్లీష్లో, మీరు ఇప్పుడు యూట్యూబ్కి వెళ్తే దెర్ ఆర్ హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ పేరెంటింగ్ వీడియోస్. వీ రియలీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఇన్ తెలుగు. పిల్లల్ని ఎలా పెంచాలి అని ఎక్కడ నేర్పించలేదు. సో దాట్స్ వై ఐ డెంట్ టేక్ ఇట్ టు ఎనీ నెట్వర్క్. ఐ సెడ్ నో, ఇట్ హ్యాస్ టు బీ ఫ్రీలీ అవైలబుల్ ఫర్ పీపుల్ బికాస్ ఐ హ్యావ్ సమ్ ఎక్స్పర్ట్స్ దట్ టీచ్ మీ అండ్ ఐ వాంట్ టు షేర్ దట్ బికాస్ మదర్హుడ్ ఈజ్ we create life andi. So and that life is not just giving birth. How are we raising them to be tomorrow's generation, you know? So I take it very very seriously. Yes, oka chinna rapid fire ma'am, ante recent times lo meer vinna song edaina unte adi idi na kosame ani anipinchina song edaina unda? Recent times gaadu, rangasthalam lo entha sakka gunnave lakshmi అది నా కోసమే రాశారు. ఓకే, ఈ రోజుకి నా రింగ్ టోన్ అదే. ఐ డోంట్ థింక్ ఐల్ ఎవర్ చేంజ్ ఇట్. సచ్ ఎ బ్యూటిఫుల్ సాంగ్. అండ్ ఇప్పటి వరకు అంటే మీరు ఎక్కువ సార్లు చూసి ఇంకా ఎన్నిసార్లు అయినా చూడగలను అనే మూవీ ఏదైనా ఉందా? చాలా ఉన్నాయి, బట్ నాకు మోస్ట్ రీసెంట్గా చూసింది చమ్కీలా ఒకటి బాగా నచ్చింది, అండ్ 12th ఫెయిల్ ఒకటి బాగా నచ్చింది. 12th ఫెయిల్ అయితే ఎన్నిసార్లు అయినా చూడొచ్చు అనిపించింది. అండ్ ఒక రోజంతా పెట్టినా ఈ ఫుడ్ నేను తినగలను అనే ఫుడ్ ఏంటి మీకు? మా అమ్మ ఏది వండి పెట్టినా నేను, అంటే స్పెసిఫిక్గా ఒకటి చిన్నప్పటి నుంచి ఇష్టం ఉంటుందా? మా అమ్మ వండింది ప్రతి, చిన్నప్పుడు నచ్చేది కాదు, మా అమ్మ రసం వండినా, కాకరకాయ వండినా, ఐ డెంట్ నో ద వాల్యూ ఆఫ్ ఇట్. మా మమ్మీ బాంబేకి వీకే అప్పుడప్పుడు నేను ఉన్నాను అంటే వచ్చి రెండు రోజులు వంట చేసి పెట్టే అవుతుంది, బికాజ్ నేను అక్కడికి వెళ్ళాక ఇంకా తగ్గిపోయాను అంట. నిజంగా నేనేం చేయకుండానే ఐ లాస్ట్ వెయిట్ ఓన్లీ బికాజ్ ఆఫ్ మై మామ్. బికాజ్ ఇక్కడ ఉన్నప్పుడు ఎవ్రీ 3 డేస్ షీల్ బ్రింగ్ సంథింగ్, ఇంత కాదు అమ్మ వండితే ఇంత తినడం తెలియదు నాకు, ఇంత తింటే కానీ నాకు తృప్తి ఉండదు.